క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు దైవజనులు సహోదరులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక మనం కొన్ని వారాల నుంచి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పోయిన వారం మనం 4:11 వరకు 1 నుంచి మనం చూసాం. అందులో ప్రాముఖ్యంగా గలతీయులు ఉన్న క్రైస్తవులు పౌలు గారికి భయం కలిగించినటువంటి ఒక సంఘటన. వారు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించి పౌలు గారికి భయం కలిగించారు అనేటువంటి విషయం గత వారంలో మనం చూసాం. ఎందుకన్నానంటే క్రొత్త నిబంధనలో తండ్రి అయినటువంటి దేవుడు ఏ ప్రత్యేక దినానికి అలాగే పండుగలకు ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. ఆ కారణాన పండుగలను ప్రత్యేక దినాలను ఆచరించేటువంటి వారు తమ విశ్వాసాన్ని వ్యర్థపరుచుకుంటారు. కాబట్టి బలహీనమైన నిష్ప్రయోజనమైన ఆ కార్యక్రమాల్లో గలతీయులు ఉన్న క్రైస్తవులు ఉన్నందుకు అటువైపు వెళ్ళినందుకు పౌలు గారికి భయం కలిగింది. వారికి తెలియజేశాడు, మీరు మునుపటి వల్లే వాటికి దాసులై ఉండగోరనేలా, అవి బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అనేటువంటి విషయము చాలా తేటగా తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఈరోజు మనం 12 నుంచి అవకాశం ఉన్నంత వరకు ఈ అధ్యాయం చివరి వరకు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయినంత వరకు ప్రతి వచనాన్ని చదువుకుని అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. చూసినట్లయితే అపొస్తలైన పౌలు గారు, సహోదరులారా, నేను మీ వంటి వాడనైతేను గనుక మీరు నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. పౌలు గారి యొక్క వేడుకోలు ఈ యొక్క పారాగ్రాఫ్లో మొదటి భాగంలో మనం చూస్తున్నాం. అంటే మీరు నా వంటి వారు కావాలి అనేది ఆయన యొక్క కోరిక. అందునిమిత్తం వారిని ఆయన వేడుకోవటం అనేది జరిగింది. మీరు నా వంటి వారు కావాలి, నేను మీ వంటి వాడినయ్యాను, మీలో ఒకటిగా మీ వంటి వాడుగా నేను మీతో కలిసి ఆత్మ సంబంధంగా ఆనందిస్తున్నాను, సత్యంలో మీతో కలిసి నేను సంతోషిస్తున్నాను, మీరు కూడా నాతో కలిసి నా వంటి వారే. అంటే నిష్ప్రయోజనమైన బలహీనమైనటువంటి మూల పాఠాలతో సంబంధం లేకుండా నాకు వలె మీరు ఉండాలని, మీరు నా వంటి వారు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఆయన తెలియజేయటం అనేది జరిగింది. ఈరోజుకి కూడా ఎవరైనా సరే పౌలు గారి వలె ఉండాలని చెప్పేసి క్రైస్తవుల్ని పౌలు గారు కోరుకుంటాడు. అది దేవుని చిత్తం. అపోస్తలుల వలె ఉండాలి, అపోస్తలుల మాదిరిలో ఉండాలి. అపోస్తలుల వంటి వారు అయితేనే దేవుని సంకల్పం ప్రకారము ఈ లోకంలో జీవించి దేవుని యొక్క సంకల్పాన్ని అందుకునే దాని కొరకు అవకాశం ఉంది. లేకపోతే విశ్వాసం వ్యర్థమవుతుంది, నిష్ఫలులు అవుతారు. అందుకని ప్రతి క్రైస్తవుడు అపోస్తలుల వలె పౌలు గారి వలె ఉండవలసినటువంటి అవసరం ఉంది. అన్ని విషయాల్లో మనకి మాదిరి అపోస్తలులు, ఆధునికంగా అయ్యగారులు కాదు, మేము మాదిరి కాదు. మాకైనా మీకైనా అపోస్తలులు మాదిరి. అపోస్తలుల పారంపర్యమును మాత్రమే మనం అనుసరించాలి. అపోస్తలుల పారంపర్యం కానీ దాని జోలికి మనం వెళితే అది అక్రమం అవుతుంది. క్రీస్తు ప్రభువారు అక్రమం చేయవారులారా మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను అనేటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఆయన అనిన మాట ఉందో ఆ మాట మనకు వర్తించేటువంటి ప్రమాదం ఉంది. అందుకని
శ్రోతలైనా అలాగే బాధుకులైనా ఎవరైనా సరే అపోస్తలుల వంటి వారే వారిని అనుసరించి నడుచుకోవాల్సినటువంటి అవసరత ఉంది అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది తర్వాత వారి గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము మీరు నాకు అన్యాయము చేయలేదు అని చెప్పేసని అన్నాడు చూసినట్లయితే మీరు నాకు అన్యాయము చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు మీరు నాకు అన్యాయం ఏమీ చేయలేదు కానీ పౌలు గారు ఎందుకు భయపడుతున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకుంటున్నారు దేవుని సంకల్పానికి దేవుని చిత్తానికి భిన్నంగా నడుచుకోవడం ద్వారా భిన్నమైన సువార్త తట్టుకు తిరగడం ద్వారా నిష్ప్రయోజనమైన బలహీనమైన మూలపాఠాల వైపు వాళ్ళు వెళ్ళినందుకు వాళ్ళకు వాళ్ళు అన్యాయం చేసుకుంటున్నారు కానీ దైవజనుడికి వాళ్ళు అన్యాయం చేయలేదు పౌలు గారికి అన్యాయం ఏం చేయలేదు ఇప్పుడు దైవజనులు సువార్తికులు సంఘం విషయంలో వారు తప్పిపోతే సిద్ధాంతపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ వారు తొలగిపోయినప్పుడు సరైనటువంటి దైవజనుడు వారి విషయంలో ఎంతో ఆందోళన ఎంతో భయము ఎంతో బాధను కలిగి ఉంటాడు కారణం ఏంటి అని చెప్పేసనంటే తనకేదో నష్టం కలుగుతుందని కాదు వారు క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ధన్యతను ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పరసంబంధమైన దీవెనలను పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచనతో దైవజనుడు తన బాధను వ్యక్తం చేస్తాడు తను దుఃఖపడతాడు అయితే వాళ్ళైతే ఆయనకి ఏమీ అన్యాయము చేయట్లేదు అపోస్తలైన పౌలు గారు మీరు నాకు అన్యాయం అయితే ఏమీ చేయలేదు మొదటిసారిగా శరీర దౌర్బల్యం ఉన్నప్పటికీ నేను మీకు సువార్త ప్రకటన చేశానని మీరు ఎరుగుదురు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన శరీర దౌర్బల్యం కలిగి ఉన్నప్పుడు కూడా సువార్త ఆయన ప్రకటన చేశాడు వాళ్ళు శ్రద్ధగా విన్నారు చక్కగా అంగీకరించారు కానీ తర్వాత భిన్నమైన సువార్త తట్టుకు వాళ్ళు తిరిగిపోయారు కాబట్టి అన్యాయము వాళ్ళకు జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క భావన అపోస్తలైన పౌలు గారు తెలియజేశారు నాకైతే మీరేం అన్యాయం చేయలేదు కాబట్టి నేను నాకేదో అన్యాయం జరిగిందని చెప్పేసి నేను మీకు ఇలాగ బోధించటం లేదు మీరు అన్యాయం కాకుండా ఉండాలని చెప్పేసి నా యొక్క బాధ అని చెప్పేసి ఆయన వారికి వివరించడం అనేది జరుగుతూ ఉందన్నమాట 14వ వచనాన్ని మనం చూస్తే అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను తృణీకరించలేదు అపోస్తలైన పౌలు గారు వారికి శరీరంలో బలహీనత ఉన్నప్పుడు కూడా ఆయన వారి కొరకు ప్రయాసపడి సువార్తను ప్రకటించినప్పుడు పౌలు గారికి ఉన్న శోధనను బట్టి ఆయనను వారు తృణీకరించలేదంట మీరు నన్ను తృణీకరించలేదు నన్ను అంగీకరించిన వాళ్ళు నన్ను అంగీకరించిన వాళ్ళు నన్ను తృణీకరించలేదు కదా అని చెప్పేసి మీరు ఎటుబడితే అటు వెళ్ళిపోతూ ఉంటే నాకేం అన్యాయం చేయలేదు కదా అని నేను ఊరుకుంటే మీరు ఆత్మీయంగా నష్టపోతారు నన్ను తృణీకరించలేదని నాకు తెలుసు కానీ నేను మిమ్మల్ని ఎందుకు ఈ విషయంలో ఖండిస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు నిరాకరింపును నైనను లేదు నన్ను తృణీకరించలేదు నిరాకరించలేదు నాకు అన్యాయం ఏమీ కూడా మీరు చేయలేదు పైగా దేవుని దూత వలను క్రీస్తు యేసును వలను నన్ను అంగీకరించితిరి పౌలు గారు విషయంలో గలతీయులు ఉన్నటువంటి క్రైస్తవులు ఏమి చేశారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు నాకైతే అన్యాయం చేయలేదు నన్ను తృణీకరించలేదు నన్ను మీరు అంగీకరించారు అనేటువంటి విషయము చాలా స్పష్టంగా తేటగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు నిరాకరించనైనను లేదు కానీ నన్ను అంగీకరించారు మీరు అని చెప్పేసి చెప్తున్నాడు మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకిచ్చి వేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను
కన్నులు అనేది మన శరీరంలో ప్రధానమైనటువంటి భాగం. ఇక్కడ చూసినట్లయితే అతి ప్రధానమైనటువంటి ఈ యొక్క కన్నులను కూడా నా కొరకు మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంతగా మీరు నన్ను ప్రేమించిన వారని నాకు జ్ఞాపకం ఉంది. నాకు మీరు అంత ప్రాధాన్యతను ఇచ్చినటువంటి వాళ్ళు, నన్ను అంతగా ప్రేమించినటువంటి వారు మీరు. అయినప్పటికీ ఈ విషయంలో నేను మిమ్మల్ని ఎందుకు ఖండిస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే 16 వచనంలో వారిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? పూర్వము నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నన్ను తృణీకరించలేదు, నన్ను అంగీకరించారు, నిరాకరింపలేదు, నాకు అన్యాయం ఏమి చేయలేదు. అలాంటిది నేను మీకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాను, ఎందుకు వ్యతిరేకిస్తున్నాను మిమ్మల్ని? మీరు అర్థం చేసుకుంటే మీరు నన్ను శత్రువుగా మీరు చూడరు. నేను నిజమాడినందున మీకు విరోధినైతినా, మీకు శత్రువునైతినా అని చెప్పేసి ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. ప్రశ్నిస్తున్నాడు వాళ్ళని, నేను మీకు శత్రువునైతినా? మేలు చేసి శత్రువులు అయ్యే సందర్భాలు చాలా ఉంటాయి, భౌతికంగా కూడా. ఇక్కడ ఆత్మీయంగా చాలామంది సత్యాన్ని చెప్పేవారిని శత్రువులుగా భావిస్తారు. ఉన్నదన్నట్టు మాట్లాడితే వారికి విరోధం అవుతారు. ఇది చాలా ప్రమాదకరమైన మనస్తత్వం. ఒకడు ఆలోచన చేసుకోవాలి, నేనెందుకు అతనును విరోధంగా చూస్తున్నాను, నేనెందుకు ఆ దైవజనుడు అంటే కష్టంగా ఉన్నాను, నేనెందుకు ఆ సేవకుడిని నేను శత్రువుగా భావిస్తున్నాను, ఆయనదా లోపం నాదా లోపం అనేది ఒకడు తన మనస్సాక్షిని బట్టి ఆలోచన చేసుకుంటే సత్యాన్ని బట్టి మాట్లాడేటువంటి వ్యక్తిది ఎప్పుడూ తప్పవదు. సత్యాన్ని స్వీకరించలేని హృదయం కలిగిన వ్యక్తి మాత్రమే శత్రువుగా భావిస్తాడు. దేవుని మాటలు ఉన్నదున్నట్టుగా చెప్పాలని కోరుకునేటువంటి ఎవరో కూడా చెప్పేవారిని శత్రువులుగా భావించరు. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా వారిని ఆత్మీయులుగా చూస్తారు, హత్తుకుంటారు. వారికి అనుకూలమైన బోధలు చేస్తే ఆనందిస్తారు, వారిని అందలా లెక్కిస్తారు. అలాంటి పరిస్థితి లోకంలో బహుగా ఉంది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది. యెషయా గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సందర్భంలో 5వ అధ్యాయంలో ఉంటుంది మాట, చేదును తీపి అనుకునే వారికి, తీపిని చేదనుకునే వారికి శ్రమ అని చెప్పేసి ఆయన చాలా తేటగా తెలియజేశాడు. చేదును తీపి అనుకుంటారు చాలామంది, తీపిని చేదు అనుకుంటారు. సత్యము చేదుగా ఉంటుంది, కానీ దాన్ని మనం స్వీకరిస్తే అది అమృతమై మన ఆత్మీయ జీవితానికి దోహదపడుతుంది, మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. అబద్ధములు చాలా తీయగా ఉంటాయి, ఆ తర్వాత అవి విషంగా మారి మనలను నష్టంలోనూ నాశనంలోనూ ముంచుతాయి. కాబట్టి సత్యానికి అబద్ధానికి తేడా తెలియనటువంటి వారు సత్యము వారి చెవిని పడినప్పుడు వారికి ఎవరైతే ఆ సత్యాన్ని వినిపిస్తున్నారో వారిని శత్రువులుగా భావించడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో, మన కండిషన్ ఏంటనేది ఆలోచన చేసుకుని మనం మారు మనసు పొందితే మంచిది. ధన్యులు. లేదు అని అనుకుంటే సరిగ్గా మనం సరిగా స్పందించకపోతే ఇప్పుడు బాగానే మనకి కాలం గడిచిపోతుంది. రేపు ప్రభు ఎదుటికి వెళ్ళినప్పుడు సత్యాన్ని బోధించిన వారిని శత్రువులుగా భావించి వారికి దూరంగా ఉండి వారి వలన బోధించబడుతున్న సత్యాన్ని మనము దుర్వినియోగపరుచుకున్నందుకు అపారంగా ఆత్మీయంగా నష్టపోతాం. అప్పుడు ప్రభు సమూహంలో నుండి పారదోలబడతాం. అప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడే మనకి మనము సత్యమునకు అసత్యమునకు, సువార్తకు భిన్నమైన సువార్తకు వ్యత్యాసం మనం చూడగలిగే వారమై మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను సత్యమును మీతో చెప్పినందుకు మీకు శత్రువునైతినా అని చెప్పావు. కన్నులు కూడా ఓడబీకి ఇచ్చేంత ప్రేమ కలిగినటువంటి ఆ వ్యక్తులు
నిష్ప్రయోజనమైన బలహీనమైన మూలపాఠాల తట్టు మీరు ఎలా తిరిగారని చెప్పినందుకు భిన్నమైన సువార్త తట్టుకు మీరు తిరిగిపోయారు మీకు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు అదే దారిలో మీరు కూడా శాపగ్రస్తులు అవుతారని చెప్పేసి నేను మీకు వివరించినందుకు మీ మేలు కోరి పని చేసినందుకు నేను నీకు శత్రునైతినా అని చెప్పేసి అన్నాడు ఇప్పటి వరకు మహాపట్నంలో 100 ఎపిసోడ్లకు పైగానే నేను సత్యవాక్యాన్ని గురించి ప్రార్థన చేశాను సంఘాన్ని గురించి చెప్పాను దేవుని రాజ్యమును గురించి చెప్పాను చట్టమును గురించి చెప్పాను ఆరాధన గురించి చెప్పాను అనేకమైన విషయాలు భిన్నమైన బోధ ఏంటి సత్యం ఏంటి అనేటువంటి వాటిని నేను వివరించాను అయితే నా ఉద్దేశము వినిన వారికి మేలు కలగాలని వినిన వారిని నేను శత్రువులుగా తయారు చేసుకోవాలని అయితే కాదు ఆలోచన లేని వాళ్ళు ఎలాగో శత్రువులుగా భావిస్తారు అలా శత్రువును అవ్వాలనేటువంటి ఆలోచన అయితే నాకు లేదు మీకు మేలు చేయాలని మీరు నాకు మిత్రులైనా అవ్వకపోయినా పర్లేదు మీరు సత్యాన్ని తెలుసుకుని సత్యాన్ని స్వీకరించి సత్యం వలన కలిగేటువంటి ప్రయోజనాన్ని మీరు పొందుకోవాలనే సదుద్దేశంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది నాకు వలె అనేక మంది సత్యాన్ని ప్రకటించేటువంటి సహోదరులు ఉన్నారు అయితే దానిని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి మనుషులు శత్రువులుగా భావిస్తారు ఇది సరికాదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది 17వ వచనం వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడు వారు కారు మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటకు త్రోసివేయ గోరుచున్నారు భిన్నమైన సువార్తను మీ మధ్యకు తీసుకొచ్చినటువంటి వారు బైబిలుతో సంబంధం లేని బోధలు చేసేటువంటి వారు మిమ్ములను తమ ఎంట ఈడ్చుకు వెళ్ళాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వారు మీ ఎంట వారు వచ్చి మీకు మేలు చేయడానికి మిమ్మల్ని వెంబడించే వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు మీరు ఎవరినైనా వెంబడించేవారైతే లేకపోతే మిమ్మల్ని ఎవరైనా వెంబడిస్తున్నారు అని అంటే మీ మేలు కోరి వాళ్ళు మిమ్మల్ని వెంబడించే వాళ్ళ కాదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే పని మీరే ఎవరినో ప్రోగు చేసుకుని వారి అనుమానాలు తిరిగితే మీకు మేలు చేసుకోవడానికి వెళ్తున్నారా లేకపోతే ఆయన గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మీరు అభిమానానికి మోమాటానికి బానిసలై ఆయన్ని పోషించి ఆయన్ని పెద్ద చేయడానికి వెళ్తున్నారా మీకు ఏమన్నా ప్రయోజనం ఉందా లేదా మీకు అందులో మేలు ఉందా లేదా అనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది కాబట్టి మనకి మేలు చేసే వాళ్ళు ఎవరో కీడు చేసే వాళ్ళు ఎవరో మనకి అర్థం అవ్వాలి గ్రహించాలి తండ్రి అయినటువంటి దేవుడు మనకి మేలు కీడులను వివేచించగలిగిన జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు అని చెప్పేసి హెబ్రీయుల గ్రంథకర్త 5వ అధ్యాయము 12వ వచనంలో తెలియజేస్తాడు మేలు కీడులను వివేచించేటువంటి జ్ఞానేంద్రియాలు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మేలును మేలుగా గుర్తించాలి కీడును కీడుగా గుర్తించాలి లేకపోతే కీడును మేలు అనుకుంటాము మేలును కీడు అనుకుంటాము ఆత్మీయంగా అపారంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది యాకోబు గారు 1:22 అంటాడు మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినే యుండుడి అని చెప్పేసి అన్నాడు మోసపోవడానికి కారణం ఎవరో చెప్పాడు అందుకే నేను ఆ వాక్యాన్ని మీకు గుర్తు చేయడం అనేది జరుగుతుంది ఏ ఫీల్డ్లోనైనా ఎవరైనా మోసపోయారు అని అంటే మోసం చేసిన వాడు కాదు కారణం ముఖ్యమైన ముద్ద మోసం చేసిన వాడు కాదు మోసపోయిన వాడే కారణం అందుకనే యాకోబు గారు అంటున్నాడు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా జాగ్రత్తగా వినండి పరిశీలన చేయండి వాక్య ప్రకారం ప్రవర్తించండి అప్పుడు మీకు మేలు జరుగుతుంది లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు అని చెప్పేసి అని అంటున్నాడు కాబట్టి మేలు కోరి మనల్ని వెంబడించే వాళ్ళు ఎవరో మేలు కోరి మనకి దేవుని యొక్క వాక్యాన్ని వివరించే వాళ్ళు ఎవరో మనల్ని మోసం చేయడానికి మాయ చేయడానికి మన వలన వారు ప్రయోజనాన్ని పొందడానికి మనల్ని వెంటాడే వాళ్ళు ఎవరో వెంబడించే వాళ్ళు ఎవరో మీకు వ్యత్యాసం తెలియకపోతే నష్టపోతారు ఇప్పుడు తెలుసుకోకపోతే ఒక రోజున ఖచ్చితంగా తెలుసుకుంటారు ఆ రోజున మనం ఏం సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు
కాబట్టి ముందే మేలుకున్న వాళ్ళు ముందే తెలుసుకున్న వాళ్ళు ధన్యులు అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడును మంచి విషయములలో ఆసక్తి కలిగి ఉండుట యుక్తమే. చాలామంది ఏం చేస్తారంటే భిన్నమైన సువార్త పట్ల ఆసక్తి చూపుతారు. ఎప్పుడూ చెప్తున్నటువంటి వాక్యమే మనము జీవితకాలం ఉన్నంతకాలము లోకంలో ఉన్నంతకాలము పదే పదే వినాల్సి ఉంటుంది. పేతురు గారు చెప్తాడు, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయము నాకు దగ్గర పడింది కాబట్టి మీకు తెలిసిన విషయాలు నేను మరలా మరలా నేను మీకు జ్ఞాపకం చేసి రేపుట యుక్తమని చెప్పేసి నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పేసి పేతురు గారు అంటాడు. బైబిల్ని మనము ఎప్పుడూ కూడా ఆ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కొత్త విషయాలు ఏమి రావు. ఇవాళ ప్రజలు ఎలా తయారయ్యారంటే కొత్తగా ఎవరన్నా ఏమైనా బోధిస్తున్నారా అని ఆలోచన చేస్తారు. కొత్తగా బోధించడానికి కొత్తగా చేర్చే వాక్యాలు ఏమి ఉండవు ఇందులో. దేవుడు కంటిన్యూగా తరతరాలకి లేటెస్ట్గా వాక్యాన్ని అందించే విధానం ఏమి లేదు. మొదటి శతాబ్దంలోనే 98లో యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథం ద్వారా క్రొత్త నిబంధన సంపూర్ణంగా రాయబడింది, ముగించబడింది. ఇక తర్వాత ఏమి క్రొత్త విషయాలు ఏమి యాడ్ అవ్వవు. కానీ ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటే క్రొత్త సంగతులు వినాలని చెప్పేసి ఆశపడతారు. అందుకనే ఏం చేస్తున్నారంటే బోధకులు దేవుని యొక్క వాక్యంలో లేనటువంటి విషయాలని వాక్యంతో ముడిపెట్టేసేసి క్రొత్త విధానంలో క్రొత్త పందాలో క్రొత్త పద్ధతిలో ఎలాగ చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలకు ప్రజలు పడిపోతూ ఉంటారు. ఇక్కడ జరిగింది అది. నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి దిగొచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును కాక అని చెప్పేసాను. మార్చాము అని అంటే శాపగ్రస్తులు అవుతాము, శాపగ్రస్తులు చేస్తాము జనాల్ని. అలాంటి పరిస్థితుల్లో క్రొత్తదనాన్ని కోరుకోవటం అనేది, కొత్త బోధ కావాలనుకోవటం అనేది ఆశీర్వదించబడటానికి ఏం కాదు, శాపగ్రస్తులు అవటానికి కావాలని కోరుకుంటున్నట్టు అనమాట. మనం ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డాం, శాపగ్రస్తులు అవటానికి పిలువబడలేదు. కాబట్టి శాపగ్రస్తులు కాకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగానే కోరుకోవాలి. ఎన్నిసార్లైనా దాన్ని మార్చి ఒక బోధకుడు బోధించడానికి అతనికి అధికారం లేదు. మార్చాడు అంటే అతడు శాపగ్రస్తులు అవడానికి ఇష్టపడ్డాడు అని చెప్పేసి అని అర్థం అనమాట. కాబట్టి పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఎల్లప్పుడూ కూడా మీరు మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే పర్వాలేదు. సువార్తను మార్చడం మంచి విషయం కాదు, దాని పట్ల మీరు ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నారు, ఇది మీకు ఏంటి ప్రయోజనం, దీనివలన ఇందులో చాలా ప్రమాదం ఉంది, జాగ్రత్త అని చెప్పేసి ఆయన తేటగా మాట్లాడటం అనేది జరిగింది. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడాలి. మీరు సత్యంలో స్థిరంగా ఉండాలని ఆయన ప్రార్థించాడు, స్థిరంగా ఉండాలని యేసుప్రభు వారు కోరుకున్నాడు. ఆయన వలె మీరు కూడా అదే కోరిక కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సత్యంలో స్థిరంగా ఉండాలి, సత్యం నుండి తొలగిపోకూడదు. నేను మీకు సత్యాన్ని ప్రకటన చేశాను, ఉన్నదొన్నట్టు బోధించాను, మీరు రక్షించబడ్డారు, మీరు దేవుని వారుగా ఉన్నారు, దేవుని ప్రజలుగా ఉన్నారు. మరలా మిమ్మల్ని పాడు చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క ఆ బోధకులు భిన్నమైన స్వార్థ ప్రకటన చేస్తే మీరు తొలగిపోయారు. అలాంటి విషయాల్లో మీరు ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నారో అది సరైనటువంటి ఆసక్తి కాదు. మంచి విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటే పర్వాలేదు అనేటువంటి విషయం తెలియజేసి నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది, మీరు సత్యంలో మరలా మిమ్మల్ని స్థిరపరచాల్సి ఉంది, నేను మరలా మిమ్మల్ని సత్యవాక్యం ప్రకారము కనాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా నాకు తోస్తుంది మీ విషయాన్ని చూస్తే అని చెప్పేసి పౌలు గారు చాలా బాధను తన వారి విషయంలో వ్యక్తం చేయడం అనేది జరిగిందనమాట. 20వ వచనం, మిమ్మును గూర్చి ఎటు తోచక ఉన్నాను, నేనిప్పుడే మీ వద్దకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను. పౌలు గారు
ఎంతో ప్రేమతో వారి దగ్గరికి వచ్చాడు. ఆ ఎంతో ప్రేమ వారి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. వారి పట్ల వారి ఆత్మ రక్షణ పట్ల అక్కర కలిగి ఉన్నాడు. అందుకనే వాళ్ళకంటే ఎక్కువగా ఈయనే భయపడిపోతున్నాడు. భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు. అలాగే పండగలు అమావాస్యల వైపు తిరిగిపోయారు. నిష్ప్రయోజనమైన మూలపాఠాల వైపు వెళ్ళి వెళ్ళిపోయారు. అలాగే భిన్నమైన సువార్త అనేది అది మంచి కార్యం కాదు, బహు ప్రమాదకరమైనటువంటి పని అది. అది దేవుని చిత్తానికి భిన్నమైనటువంటి కార్యము, అది శాపగ్రస్తులను చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమము. అలాంటిది వీళ్ళు దాని పట్ల ఆసక్తి చూపారు అని చెప్పేసి ఆయనకి ఎంతో బాధ కలిగి ఆయన నేను మరొక రకంగా మీ యొద్దకు రావాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎట్లా రావాలో నాకే అర్థం కావట్లేదు. ఎటు మీ విషయంలో నేను తేల్చుకోలేకపోతున్నాను. ప్రేమతో మరలా మిమ్మల్ని దారిలోకి తీసుకురావాలా, లేకపోతే మిమ్మల్ని ఖండించాలా, ఎటు తోచని పరిస్థితిలో నేను ఉండిపోయాను. మిమ్మల్ని పోగొట్టుకోవడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని చెప్పేసి ఏం చేయాలి అనేటువంటి తలంపుతో ఆయన ఉన్నట్టుగా తెలియజేశాడు. వాస్తవంగా దేవుని యొక్క వాక్యము ఒక సువార్తికునికి సంపూర్ణమైన అధికారం ఇచ్చింది. అంటే సత్య సువార్తికునికి సంపూర్ణమైన అధికారంతో దుర్బోధను ఖండించడానికి ఒక దైవజనుడికి అధికారం ఉంది. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని అన్నాడు. ఎందుకంటే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే. తమ స్వకీయ నాశనమునకు అనుకూలమైన బోధకులను తమ కోసం పోగు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సంపూర్ణమైన అధికారంతో దీర్ఘశాంతంతో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అపొస్తలైన పౌలు గారు తిమోతితో చెప్తాడు. కాబట్టి ఆయన ఖండించాలా, లేకపోతే వారిని ప్రేమతో మరలా దగ్గరికి చేర్చుకుని బ్రతిమలు అడుకుని సరిచేయాలా అనే సందిగ్ధంలో ఆయన పడిపోయాడు. ఎందుకంటే వాళ్ళు త్వరగా తిరిగిపోయారు. అది ఆయనకి కలిగించినటువంటి బాధ. కొందరు ఆలస్యంగా భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుతారు, కానీ వీళ్ళు త్వరగా తిరిగిపోయారు. అందుకనే నేను మరొక రకంగా మీ వద్దకు రావాలా అని చెప్పేసి ఆయన వారిని అడుగుతూ ఉన్నాడు. మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు. దేవోక్తి కార్యక్రమము ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది. అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము. మా అడ్రస్సు క్రీస్తు సంఘము, కోడవల్లి, బ్రదర్ డి అశోక్ కుమార్ గారు. మా ఫోన్ నెంబరు 9866905206, 9848249128. అందరికీ కూడా వందనాలు.